సినీ ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలగాలంటే నటనో మ్యూజిక్ లేదంటే ప్రొడ్యూసరో డైరెక్టరో అయి ఉండాలి. అయితే వీటన్నింటిలో టాప్ అనిపించుకున్న లెజెండ్ కిషోర్ కుమార్. సినిమా ఇండస్ట్రీలో 24 క్రాఫ్ట్స్ మీద మంచి పట్టున్న ఆల్రౌండర్ కిషోర్ కుమార్ 4 ఆగస్టున ఈ లెజెండ్ జయంతి సందర్భంగా తన సినీ జర్నీ మీకోసం. హిందీ సినిమా సంగీతాన్ని తన గాత్రంతో 5 దశాబ్దాలు కమాండ్ చేసిన సింగర్ కిషోర్ కుమార్ జియట్లు, ప్యాథోస్, రొమాంటిక్ సాంగ్స్ ఇలా అన్ని ఫ్లేవర్స్ మీద పట్టున్న సింగర్, కొన్ని వేల పాటలతో మ్యూజిక్ లవర్స్ ని ఫిదా చేసిన గాయకుడు కిషోర్ కుమార్ తన కెరీర్ లో ఎన్నో అప్ అండ్ డౌన్స్ చూసిన, బాలీవుడ్ లెజెండ్స్ లో తనకంటూ స్పెషల్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్న గొప్ప నటుడు, గాయకుడు, ఆల్రౌండర్ కిషోర్ కుమార్ బాలీవుడ్ లో ఎంటర్ అవ్వకముందు ఆయన అన్న అశోక్ కుమార్ పాపులర్ స్టార్. అయితే అన్నలా నటన మీద కన్నా మ్యూజిక్ మీదే ఇంట్రెస్ట్ ఉన్న కిషోర్ కుమార్ 1948లో ఫస్ట్ టైం జిద్దీ మూవీతో ప్లేబ్యాక్ సింగర్ అయ్యాడు. దేవానంద్, షమ్మి కపూర్, రాజేష్ ఖన్నా సినిమాలకి ఎక్కువగా పాటలు పాడాడు. కిషోర్ కుమార్ మొదట్లో పాపులర్ సింగర్ కేఎల్ సైగల్ స్టైల్ని ఫాలో అయ్యేవాడు. కానీ ఎస్డి బర్మన్ సలహాతో తనకంటూ ఓ స్టైల్ని క్రియేట్ చేసుకున్న కిషోర్ కుమార్ 60స్లో ఓ ఊపు ఊపాడు, ఫేమస్ సింగర్ గా ఫోకస్ అయ్యాడు. కిషోర్ కుమార్ సింగర్ గా పాపులర్ అయ్యాక నటనలో కూడా ఎంట్రీ ఇచ్చాడు. తన ఇద్దరు బ్రదర్స్ తో కలిసి 1958లో చల్తీ కా నామ్ గాడి మూవీ చేస్తే అది అప్పట్లో సెన్సేషనల్ హిట్ అయింది. నటుడుగా, సింగర్గా ఫుల్ క్రేజ్ క్రియేట్ చేసుకున్న కిషోర్ కుమార్ ఒక దశలో మహాగాయకుడు మహమ్మద్ రఫీకి గట్టి పోటీ ఇచ్చాడు. 1969లో ఆరాధనలో పాడిన పాటలకు కిషోర్ కుమార్ టాప్ సింగర్స్ లిస్ట్ లో చేరిపోయాడు. ఫిలింఫేర్ అవార్డు కూడా అందుకున్నాడు. 10కి పైగా భాషల్లో 1000 కొద్ది పాటలు, 8 సార్లు ఫిలింఫేర్ అవార్డులు, 4 సార్లు పెళ్లి. ఇలా గాయకుడు కిషోర్ కుమార్ జీవితం అంతా ఎత్తుపల్లాలే కనిపిస్తాయి. టాలెంటెడ్ సింగర్, కమీడియన్ గా మెప్పించిన తన లైఫే ఓ పాటం లాంటిది అంటారు. కిషోర్ కుమార్ అసలు పేరు అభాస్ కుమార్ గంగూలీ. బేసిక్ గా బెంగాలీ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాడు. సింగర్ గా కెరీర్ మొదలు పెట్టాక ఎస్జి బర్మన్ సపోర్ట్ తో 100 పాటలు పాడాడు, అన్ని హిట్ సాంగ్సే. అలా 10 ఏళ్ల వీళ్ళ కాంబినేషన్ బాలీవుడ్ ని ఓ ఊపు ఊపేసింది. బేసిక్ గా గాయకుడైన కిషోర్ కుమార్ 1961లో జుమ్రూ మూవీని తానే నిర్మించాడు, తానే డైరెక్ట్ చేశాడు, అలానే మ్యూజిక్ కంపోజ్ చేశాడు, లిరిసిస్ట్ గా మారి టైటిల్ సాంగ్ కూడా రాశాడు. అలా ఆల్రౌండర్ గా తానేంటో నిరూపించుకున్నాడు. కిషోర్ కుమార్ లతా మంగేష్కర్ కాంబినేషన్ లో 350 డ్యూయట్ సాంగ్స్ వచ్చాయి, అన్ని హిట్టే. ఇక బాలీవుడ్ లెజెండ్ రాజేష్ ఖన్నాకి 91 సినిమాల్లోని పాటలకు తన గాత్రాన్ని అందించాడు కిషోర్ కుమార్. ఎస్జి బర్మన్ తర్వాత ఆర్జి బర్మన్, లక్ష్మీకాంత్ ప్యాలల్, ఆనంద్జీ, కళ్యాణ్జీ లాంటి మ్యూజిషియన్స్ తో కిషోర్ కుమార్ జర్నీ ఓ పాటల సముద్రాన్ని సృష్టించింది. వాళ్ళ మ్యూజిక్ డైరెక్షన్ లో కిషోర్ కుమార్ ఎన్నో ఆణిముత్యాల లాంటి పాటలు పాడాడు. కెరీర్ లో 8 సార్లు బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్ గా, 8 ఫిలింఫేర్ అవార్డులు అందుకున్న కిషోర్ కుమార్ 1984లో నేషనల్ అవార్డు కూడా అందుకున్నాడు. అసలు 1984లో ఫిలింఫేర్ అవార్డు కోసం పోటీ పడే సాంగ్స్ లిస్ట్లో 4 పాటలు తను పాడినవే ఉండడం ఇప్పటికీ ఓ రికార్డే. 50 ఏళ్ల పాటు బాలీవుడ్ని తన గాత్రంతో ఏలిన కిషోర్ కుమార్ చివరి సాంగ్ 1987లో వచ్చిన వక్ఫ్ కి ఆవాజ్ సినిమాలో ఉంది. మిథున్ చక్రవర్తి హీరోగా తెరకెక్కిన ఆ మూవీలోనే కిషోర్ కుమార్ చివరి పాట పాడాడు.